రఘురామ్ రాజు గారు, ఒక్క నిమిషం అండి. అంకబాబు గారు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఓ వెరీ గుడ్. అంకబాబు గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే హరికృష్ణ గారు. నిజానికి కొంత ఆందోళన చెందిన మాట వాస్తవం. మొత్తం జర్నలిస్ట్ ఫెటర్నిటీ కానీ లేకపోతే మీరు మీ అంటే ఉన్న వాళ్ళలో సీనియర్ జర్నలిస్ట్గా మీరు చాలా చాలా మంది పొలిటీషియన్స్ ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు చాలామంది ఆందోళన చెందారు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ప్రభుత్వం ఇన్ ద సెన్స్ పోలీస్ యొక్క స్టెప్స్ ఎలా ఉంటాయో, మీరు ఎలా బయటకు వస్తారో అనే ఒక ఆందోళన ఉండింది. సో మొత్తం మీద కథ సుఖాంతమైంది అంతవరకు. కానీ ఏంటి అసలు పోలీసులు ఎందుకు అలా బిహేవ్ చేశారనిపించింది మీకు? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? 24 గంటల ఎక్స్పీరియన్స్. ముందుగా ఎందుకు గారు సార్, మన జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీకి నేను చేతులు ఇచ్చి నమస్కరించాల. అయ్యో, మీరు చేసిన సేవలకి అదే పెద్ద ఇష్యూ కాదులేండి. ఇంత సాలిడారిటీ అండి. మనకు గ్రూపులు గొడవలు ఎన్నో ఉంటాయి. అవును, ఈ రోజు కానీ నాకు పనవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా 100-120 స్థానాలు ప్లేసెస్ లో అవును సన్నాలు చేశారు, ఇచ్చేశారు, టెస్టులు చేశారు. నాకు ముందు పోనీ నా వల్ల మన వాళ్ళ ఐకమత్యత వచ్చింది అనే దానికి ఒక సంతోషం హరికృష్ణ గారు. గుడ్ 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 గుడ్. ఎందుకంటే ఈ ఐకమత్యత అనేది వెంకటకృష్ణ గారికి వచ్చింది లేదు నాకు కాదని అంకబాబు, అంకబాబుకి వచ్చింది లేదు నాకు కాదని మూర్తి గారు, మూర్తి గారికి వచ్చింది లేదు నాకు కాదని వంశీ, ఇట్లా అనుకుంటే ఈ ఫ్రెటర్నిటీ బతకదండి. అవును, వీళ్ళకు ఏదన్నా సమస్య వస్తే పోరాటం చేస్తారు. ఉక్కు పిడికిల మాదిరి అందరూ ఒకే పిడికిల మాదిరి బిగించి పోరాడతారనే ఒక అవిశ్వాసం కలిగిస్తే తప్పితే ప్రభుత్వంలో కానీ ప్రజల్లో కానీ మనకు గౌరవం పెరగదండి. ముందు ఈ ఫ్రెటర్నిటీకి గౌరవం పెరగటం చాలా అవసరం. మన వ్యక్తులు అశాశ్వతం వెంకటకృష్ణ గారు. అవును, జర్నలిస్ట్ వ్యవస్థ అనేది శాశ్వతం అండి. ఈ రోజు ఆ వ్యవస్థ నా వెనక ఎంత గోడ బాధిత నిలబడ్డారండి. తర్వాత బహుశా నాకు లోపల ఉన్నాను కదా వెంకటకృష్ణ గారు, నా దగ్గర ఫోన్ లేదు, బయట ఏం జరుగుతుందో తెలియదు, బయట ఎంత ఇది జరుగుతుందో తెలియదు, వందలాది మంది రోడ్ల మీద కోర్టు దగ్గర లేదా సిఐ ఆఫీస్ దగ్గర వచ్చి ఉన్నారంటే నాకు కళ్ళు చెమరుస్తున్నాయి. ఎందుకంటే నాలాంటి ఒక ముసలి జర్నలిస్ట్, అవుట్డేటెడ్ జర్నలిస్ట్ కోసం ప్రజల్లో ఇంత స్పందన వచ్చిందంటే అది నిజంగా నేను చేసుకున్న పూర్వజన్మ స్మృతం అండి. ఇక ఈ విషయానికి ఇస్తే అండి, ఇది ఒక ఫార్వర్డ్ పోస్టింగ్ అండి. నేను రాసింది కాదు, నేను పోస్ట్ చేసింది కాదు. ఎవరో పెట్టిందని మీరు ఫార్వర్డ్ చేశారు. ఆ రోజు జరిగింది ఏంటంటే, ఒక న్యూస్ ఛానల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా కంటిన్యూస్ గా స్క్రోలింగ్ వచ్చింది ఈ మ్యాటర్. అవును, నాకు ఒంగోలు నుంచి మీలాంటి మిత్రుడు ఫోన్ చేసి ఏందండి ఇట్లా జరిగిందంట, సీఎం ఆఫీస్ లో పనిచేసే ఒక అధికారి సంబంధించిన మహిళ దగ్గర గన్నవరం ఎయిర్పోర్ట్ లో బంగారం దొరికిందంట చూసారా అంటే, నేను చూడలా, నేను అప్పుడు పెట్టి చూస్తే ఆ ఛానల్లో కనపడ్డ, అప్పుడు కూడా నేను పోల్ చేయలేదు. నేను తర్వాత మీడియా గ్రూప్స్ వెళ్ళాను, మీడియా గ్రూప్స్ లో చూస్తే 4-5 మీడియా గ్రూప్స్ లో కనపడింది. నాకు కనపడేటప్పటికి అది జస్ట్ నేను ఫార్వర్డ్ చేశా నా గ్రూప్ కు. దట్ వాస్ ద మిస్టేక్ దన్ బై మీ. మీరు మిస్టేక్ అని ఎలా అంటారు ఇప్పుడు? మిస్టేక్ అనలేం కదా. మిస్టేక్ అనండి లేదా ఏదన్నా కానివ్వండి, కానీ అది నేను క్రియేట్ చేసింది కానీ రైట్ నేను రాసింది కానీ కాదు. ఓకే, సరే. నిన్న రాత్రి ఏం చేశారంటే సడన్ గా 7 గంటల సమయంలో 8 మంది మా ఇంట్లోకి క్రాక్ చేసుకొని వచ్చారు, ఒక లేడీ, 7 వాళ్ళు ఎవరో తెలియదు. తలుపు తట్టి తలుపు తీస్తే మేము అంకబాబు గారు ఏదంటే నేనేనండి అక్క, మేము సిఐడి పోలీసులు అని అంటే ఏది మీ ఐడెంటిటీ అంటే ఇది అన్నారు, మీరు బయలుదేరండి, మీకు కావాలా మిమ్మల్ని ఇంటరాగేట్ చేయాలా అన్నారు. ఏంటి దేనికోసం అన్నారు, ఇదే ఇదిగో ఈ సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టింగ్స్ మీద మీరు ఒక స్టేట్మెంట్ తీసుకొని పంపిస్తామండి. ఓకే, నేను రావడానికి సిద్ధమే కానీ నాకు పార్టీ వారి నోటీస్ ఇవ్వండి వస్తాను. మొన్న మీ డీజీ పాత డీజీపీ గారు కూడా అదే అన్నారు, ఇది వస్తే మీరు ఒక నోటీసు ఇవ్వమని చెప్పండి అని.